హాయ్ అందరికీ నమస్కారం అండి. నేను మీ చిగురు నరేష్. నా యూట్యూబ్ ఛానల్ నరేష్ చిగురు అగ్రికల్చర్. నేను వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయాల గురించి వివిధ గ్రామాలకు వెళ్ళి వివిధ రైతుల వద్ద అధికారుల ద్వారా పంటలు ఏ విధంగా మనము అభివృద్ధి చేసుకోవాలి, పంటలు ఏ విధంగా పండించడానికి ఆస్కారం ఉంటుంది అనే విషయాలపైన చాలా వరకు వీడియోలు చేస్తూ ఉన్నాను. నేను చేసే వీడియోలు మీకు నచ్చినట్లయితే ఇతరులకు షేర్ చేయండి. అలాగే నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రంలో వరి పంటలు ఎక్కువగా పండడం వల్ల వడ్లకు కొనుగోలు కేంద్రాలలో ఎక్కువగా స్టోరేజే ఉన్నందున ఈ వరి ధాన్యాలను పద్దు ఇతర ప్రత్యామ్నాయ పంటలకు మనము మళ్లించాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కొన్ని కార్యక్రమాలలో భాగంగా ఫామ్ ఆయిల్ తోటల గురించి ఎక్కువగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ గారు ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకురావడానికి ముందుకొచ్చారు. దాంట్లో భాగంగానే ఫామ్ ఆయిల్ తోటల గురించి రైతులకు క్షుణ్ణంగా వాటి యొక్క ప్రాముఖ్యత ప్రాధాన్యత గురించి తెలపాలనే ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని వివిధ వ్యవసాయ శాఖలకు సంబంధించి అధికారులకు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మేము రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నుండి ఒక 250-300 మందిని రైతులందరినీ కూడా ఈ పామ్ ఆయిల్ తోటల యాజమాన్యం గురించి తెలుసుకోవడానికి ఆ రైతుల వద్దకి మమ్మల్ని రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టు పరిశ్రమల ఉద్యాన శాఖ నుండి వారి ఆధ్వర్యంలో తీసుకెళ్లడం జరిగింది. దాంట్లో భాగంగా జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ జ్యోతి మేడం గారు, అలాగే సిరిసిల్ల క్లస్టర్ హెచ్ఓ శ్రావణి మేడం గారు, వారితో పాటుగా ముస్తాబాద్ మండల రైతు బంధు అధ్యక్షులు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గోపాలరావు గారి ఆధ్వర్యాన ఎంపీపీ శరతన్న గారు, అలాగే వివిధ హోదాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, అలాగే రైతులు కూడా అధిక సంఖ్యలో ఈ పంటల విధానం గురించి తెలుసుకోవడం కోసమని ఖమ్మం జిల్లా అశ్వరరావుపేట అల్లిపల్లి గ్రామానికి మేము వెళ్ళడం జరిగింది. అక్కడ అయితే ఈ పంటల్ని ఏ విధంగా పెంపొందించాలి, దాంట్లో లాభం ఎంత నష్టం ఎంత అనేటువంటి కొన్ని విషయాల గురించి తెలుసుకుంటానికి నేను కొన్ని వీడియోలు చేశాను. ఇది మీకు ఇప్పుడు ప్రస్తుతం తోట గురించి మాత్రం చెప్పడం జరుగుతుంది. దీని తర్వాత నెక్స్ట్ ఆయిల్ ఫామ్ మిల్లులు అంటే అక్కడ ఉన్నటువంటి మిషనరీ ఏ విధంగా ఉంటుంది, ఆయిల్ని ఏ విధంగా తీస్తారనే విషయాలను కూడా మీకు నెక్స్ట్ రెండో వీడియోలో మీకు పెట్టడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఆయిల్ని ఏ విధంగా కొనుగోలు అమ్మకాలు చేస్తారు, రైతుల నుండి ఈ ఆయిల్ ఫామ్ నుండి కాసినటువంటి ఆ ఖాతాని ఏ విధంగా తీసుకెళ్తారు, ఇవన్నీ కూడా మీకు ఇంకో వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ తోట గురించి, మీకు తోట యొక్క ప్రాముఖ్యత, దాంట్లో వచ్చే లాభ నష్టాల గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. దాంట్లో భాగంగానే 1993-94 ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి రామచంద్ర ప్రసాద్ గారు తన వ్యవసాయ క్షేత్రం 100 ఎకరాలలో 80 ఎకరాల ఆయిల్ ఫామ్ తోటని ప్రారంభించారు. అది 1994 స్టార్ట్ చేశారు. తరువాత 1994-97 వీరు మొదటి ఖాతా తీయడం జరిగింది. మొదటి ఖాతాలో భాగంగా 2000 టన్నుల ఆయిల్ గింజలని తీశానని చెప్పారు. దీని ద్వారా మనకు వారి మాటల్లో ఏం చెప్పారంటే ఒక సాఫ్ట్వేర్
హార్డ్వేర్ ఇంజనీర్లు మన దగ్గర ఉన్నట్టే ఒక జాబు, ఒక ఉద్యోగస్తుడు మన దగ్గర కూర్చొని మనకు డబ్బు సంపాదించి పెట్టిన విధంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. చాలా మంచిది, లాభదాయకంగా ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే ఈ పామ్ ఆయిల్ తోటలు అసలు ఏ విధంగా పెంపొందించాలి, దానికి ఏమేమి వేయాలి అన్న ప్రశ్న వచ్చినప్పుడు, ఇది సబ్సిడీ ద్వారా 1993 10 రూపాయలకు ఒక మొక్క పడింది సబ్సిడీలో. అలా వారు ఎకరానికి 57 మొక్కల్ని పెంచారు. ఎకరానికి ఎన్ని వేయాలి అన్నప్పుడు 57 మొక్కలు పెంచుకోవాలని చెప్పడం జరిగింది వారు. ఇది కూడా డైమండ్ ఆకారంలో లేదా చతురస్రాకారంలో 9x9 సెంటీమీటర్ల దూరంలో వీటిని పెంచాలని చెప్పడం జరిగింది. అలా పెంచుతున్న సందర్భంలో మనకు 3 సంవత్సరాలు దానికి అంతర్గత పంటగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంతర్గత పంటగా వారు మొక్కజొన్న, అలాగే జొన్న ఇలాంటి చాలా వరకు అంతర్గత పంటల్లో పంటను తీయడం జరిగింది. అదనంగా వాటితో కాకుండా ఈ పంటను కూడా పండించి వారు అదనం లాభాన్ని పొందారని చెప్పారు. 3 సంవత్సరాల తర్వాత కంటిన్యూగా ఈ యొక్క ఖాత వస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చూపెడుతున్నటువంటి ఈ తోట 28 సంవత్సరాలు, అంటే 27 సంవత్సరాలు పూర్తి చేసుకొని 28వ సంవత్సరానికి వచ్చింది. అంటే 28 సంవత్సరాలుగా వాళ్ళు ఈ పామాయిల్ తోటను కంటిన్యూగా నడుపుతూనే ఉన్నారు. ఏనాడు నష్టం అనేది ఎరగలేదు. అలాగే దీనికి నీటి యాజమాన్యం పద్ధతి ఏ విధంగా చేయాలి అంటే, మనకు డ్రిప్ సిస్టంలో దీనికి వాటర్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పారు. బోజలు అలాగే గుంతలు తీసి పెడతా ఉంటారు, అది కూడా మంచిదే, కానీ దానికంటే కూడా డ్రిప్ ఇంకా చాలా మంచిది అని చెప్పి వారి మాటల్లో చెప్పడం జరిగింది. నీటి యాజమాన్యంలో ప్రతిరోజు ఈ మొక్క ముందుగా 70 లీటర్లు తీసుకుంటుందని చెప్పారు. ప్రస్తుతం ఈ ఇప్పుడున్నటువంటి ఈ 27 సంవత్సరాల మొక్క ఒక రోజుకి 180 లీటర్ల వరకు ఈ మొక్క వాటర్ని తీసుకుంటుందని చెప్పారు. ఆ విధంగా డ్రిప్ సిస్టంలో అయితే మనకు ఈ పామాయిల్ తోటకి చాలా మంచిది. ఈ మొక్కల రేటు 10 రూపాయలు సబ్సిడీలో వస్తే మిగతా అంతా గవర్నమెంటే అప్పుడు కూడా భరించింది. దీనికి స్టోరేజ్ వచ్చేసి మనకు ఆయిల్ మిల్ వాళ్ళు ఏం చెప్పారంటే 2 రోజుల్లో మనకు ఆయిల్ మిల్ చేరుకోవాలని చెప్పారు. ఇక చివరగా 1 వారం రోజులు అనేది స్టోరేజ్ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు మనం స్టోరేజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. తెంపగానే వెంటనే తీసుకెళ్ళి ట్రాక్టర్లో వేసుకొని మిల్లుకి తీసుకొని డైరెక్ట్ ఏసీవి రావడమే. ఇది వారు చెప్పిన మాటల్లో. అయితే దీనికి ఒక చెట్టుకు ఎంత దిగుబడి వస్తుంది అని చెప్పినప్పుడు వారు ఏం చెప్పారంటే, మొదటి ఖాతాలో భాగంగా 15 కాయలు అనేటివి వస్తాయి, అంటే గుజుల్లాగా అవి ఖాత ఉంటుంది. 15 వస్తాయి ఒక ఖాతకి. అలా వచ్చినటువంటి చెట్టుకి ఒక ఎకరానికి వచ్చేసి 57 చెట్లకు 13 టన్నుల ఈ ఆయిల్ కాయలు అనేది రావడం జరుగుతుంది. దాని ద్వారా 13 టన్నులు అంటే మనకు ప్రస్తుతం ఉన్నటువంటి రేటు 1700 రూపాయలు పర్ క్వింటాకి ఉంటుంది. అంటే 170,000 రూపాయలు మనకు ఒక ఎకరానికి వస్తుందని చెప్పడం జరిగింది. అంతేకాకుండా దీనికి మనము ఒక 3 సంవత్సరాలు దానికి ఎలాంటి ఎరువులు వాడము. కాకపోతే మన సాధారణంగా ఆవు పేడ, గేదెలు ఇవన్నీ కూడా వేసుకోవాలని చెప్పారు. ఎంత మంచిగా వాటర్ ఇస్తే అంత మంచి ఫలితం ఉంటుంది, అలాగే ఎరువులు వేసుకుంటే కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది. దీంతో పాటుగా దీనికి అడుగు మందులు ఏమేమి వేయాలి అని చెప్పి అడిగినప్పుడు 50 గ్రాముల బోరాను, 100 గ్రాముల మెగ్నీషియం,
అలా 4 సంవత్సరాలు కనుక సంవత్సరానికి ఒకసారి వేసుకోవాలి. 7 సంవత్సరాలు అయిన తర్వాత మెగ్నీషియం 1/2 కిలో అంటే 500 గ్రాములు, బోరాను 500 గ్రాములు ఒక చెట్టుకు వేయడం జరుగుతుంది. అంతకు మించి వేరే ఖర్చు అనేది దీనికి ఏముండదు. ఎరువులు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆయిల్ ఫామ్ యొక్క మట్టలు కోయడం జరిగింది. వాటిని కలుపుకు నివారణగా భాగంగా కింద మొత్తం రెండింటి మధ్యలో ఇప్పుడు ఉన్నటువంటి ప్లేస్లో కింద పరచడం జరిగింది. అది దాంట్లోనే ఆ డ్రిప్ సిస్టమ్ వాటర్ అంతా దాంట్లో వేసిన తర్వాత అది ఎరువుగా తయారవుతుంది. మీకు ఇక్కడ కనబడుతున్నది చూడండి, అది ఎరువుగా తయారవుతుంది. అలాగే ఇక్కడ మనకి ఇది 27 సంవత్సరాల మొక్క కాబట్టి, చెట్టు కాబట్టి అతను ఒక బొంగు సహాయంతో దాన్ని కోస్తూ ఉన్నారు. 27 సంవత్సరాలు కాబట్టి ఇది మాకు అక్కడ కోస్తూ ఉంటే కొంచెం మాకు ఏమనిపించింది, అబ్బా ఇంత పైకి ఎలా కోస్తామని అనిపించింది. వాస్తవానికి అది 27 సంవత్సరాల తర్వాత అలా ఒక టెక్నాలజీ చాలా ఉన్నాయి, ఇంకా వాటిని కూడా వాడచ్చు అని చెప్పారు. దీనికి కలుపుకు మందులు కొట్టుకోవచ్చు. దాంతోపాటుగా మధ్యలో ఏదైనా అంతర్గత పంటలు వేసుకోవచ్చు, టమాటా, మిర్చి ఇవన్నీ కూడా వేయడానికి ఇది అనుకూలంగా ఉంటుంది. అయితే నీరు ఎప్పుడైనా మొక్కల దగ్గర ఎప్పటికప్పుడు ఇంకిపోయే విధంగా ఉన్న ప్లేస్ భూమినే వాడాలి. అందులో నిలిచినట్లయితే ఆ చెట్టుకు మొక్కకు పనిచేయదు. ఈ భూమి విషయంలోకి వచ్చేసరికి రేగడి నేలలు దీనికి పనికిరావు. ఎర్ర నేలలు, సాధారణ ఇసుక నేలలు ఇలాంటివి పనిచేస్తూ ఉంటాయని చెప్పారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని దీనికి ఒకటి ప్రాబ్లం ఏంటంటే నీళ్లు నిలిపినట్టు ఉండేటువంటి ప్రాంతం దీనికి పనికిరాదు, ప్లేస్ పనికిరాదు, సాయిల్ అది పనిచేయదు అని చెప్పి చెప్పారు. అలాగే ఒక చెట్టుకు 3 సంవత్సరాల తర్వాత అంటే 7 సంవత్సరాలు వచ్చేసరికి 18 కాయలు కాస్తుంది. 18 కాయలకి ఒక్కొక్క కాయ వచ్చేసి 20 నుండి 30-40 కిలోల వెయిట్ వస్తుంది. అంటే మీకు అర్థం చేసుకోవచ్చు, కనీసానికి 6 క్వింటాల్లు లేదా 4 నుండి 6 క్వింటాల మధ్యలో మనకు ఒక చెట్టు ఖాత పడుతుందని చెప్పారు. 27 సంవత్సరాల ఖాతది ఇలా మీరు చేసుకున్నట్టయితే లాభదాయకంగా ఉంటుంది. ఇంకా కొన్ని నేను ఇందులో విషయాలు చెప్పలేనివి, మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియోలో 2 వీడియోలు ఉంటాయి, దాంట్లో పెడతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా యొక్క యూట్యూబ్ ఛానల్ నరేష్ చిగురు అగ్రికల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా సలహాలు సూచనలు కావాలంటే నేను తెలుసుకున్నటువంటి విషయాలు మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. జై జవాన్, జై కిసాన్. మీ నరేష్.